గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సిఐటియో ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సీతారాం యేచూరి మరియు మేధావులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, భారత రాజ్యాంగాన్ని కాపాడాలని కేంద్ర ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య మాట్లాడుతూ, సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, ప్రముఖ మేధావులు జయతి ఘోష్ స్వరాజ్ అభియాన్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ అపూర్వానందన్, యోగేంద్ర యాదవ్, ప్రముఖ ఫిలిం మేకర్ రాహుల్ రాయ్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులపై అక్రమంగా ఛార్జ్షీట్లో పేర్లు నమోదు చేసి ఇంట్రాగేషన్ పేరుతో వేధింపులు చేయడం జరుగుతుందని అన్నారు. ఢిల్లీలో ఫిబ్రవరిలో జరిగిన మత అల్లర్లకు కారణమని తెలుపుతూ సిఏఏ, ఎన్ఆర్సీలో నిరసన కార్యక్రమాలు మత విద్వేషాలకు కారణమయ్యాయని, తప్పుడు రికార్డులు నమోదు చేస్తూ ప్రజాస్వామ్యవాదులు మేధావులపై అక్రమంగా కేసు నమోదు చేశారని, దీన్ని ఖండిస్తున్నామని అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ నుంచి సుమారు వేలాది మంది సమీకరించి ఢిల్లీ అల్లర్లకు కారణమయ్యాయని టీవీలో పత్రికల్లో వచ్చాయన్నారు. ఢిల్లీకి చెందిన బీజేపీ నేత మనోజ్ తివారీ పోలీసులను తనకు రక్షణగా తీసుకెళ్లి మరీ మత ఉద్రిక్తలు చేసే విధంగా ఉపన్యాసాలు చేశాడని, అనేక వీడియోలు, క్లిప్పింగ్లు, రికార్డులు ఉన్నాయని అన్నారు. ఆయనపై కేసు నమోదు చేయాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలందరూ కరోనాతో ఇబ్బందులు పడుతుంటే ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వం ప్రజల ఆలోచనలకు రాకుండా చేసే, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని, కార్మిక చట్టాలు అమలు చేయాలని, రాష్ట్రాల హక్కులు కాపాడాలని, రాజ్యాంగాన్ని గౌరవించాలని సిపిఎం పార్టీ పోరాడుతుంటే ఓర్వలేక బీజేపీ బెదిరింపులకు పాల్పడి అక్రమ కేసులు పెడుతుందని అన్నారు. వెంటనే కేసులను వెనక్కి తీసుకోవాలని, లేనిచో ప్రజాందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాజు, బండ్ల స్వామి, కుతుబుద్దీన్, యాదగిరి, రమేష్, శ్రీకాంత్, శ్రీనివాస్, కనకయ్య, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మతం పేరుతో అల్లర్లు జరిగిన ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది ఢిల్లీ పోలీసు వ్యవస్థతోటి, ప్రధానంగా అమిత్ షా నాయకత్వంలో పోలీసు, మరి సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి, అదేవిధంగా జేకే ఘోష్ గారు, మరి జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్సు, విద్యార్థులు, అనేక మంది మేధావులపైన మరి మీరు మతం పేరు మీద ఢిల్లీలో అల్లర్లు చేయించారని చెప్పేసి కేసులు నమోదు చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మత ఉద్రిక్తతకు పాల్పడుతూ, ప్రధానంగా మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రసంగాలు చేసినటువంటి ఢిల్లీ బీజేపీ నాయకులు వదిలిపెట్టి మరి సిఏఏ ఎన్ఆర్సీలో మరి పాల్గొన్న నాయకులను వీళ్ళు మరి మత ఉద్దేశం రెచ్చగొట్టారు, మతం పేరు అల్లర్లు చేశారని చెప్పేసి కూడా వాళ్ళ పేరు మీద కేసులు నమోదు చేయడం జరిగింది. విచారకరం. కాబట్టి మత ఉద్రిక్తకు ఎవరైతే పాల్పడారో వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాజ్యాంగబద్ధ హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి మేధావులు నాయకులమైన కేసులు పెట్టడం మేము ఖండిస్తా ఉన్నాం. బేషరత్గా కేసులు ఉపసంహరించాలి.